సార్ నమస్కారం సార్. నమస్తే సార్. నాని గారి నిర్మాణంలో కోర్ట్ అనే ఒక సినిమా రాబోతుంది సార్. మన ప్రియదర్శి గారు హీరోగా యాక్ట్ చేస్తున్నారు ఆ సినిమాలో. అయితే ఈ సినిమాలో ఒక చట్టం గురించి డిస్కస్ చేయబోతున్నారు. అది కూడా పోక్సో యాక్ట్ అని అంటున్నారు. అంటే ఈ మధ్య కాలంలో మనం జాని మాస్టర్ కేసులో మనం చూస్తాం, చాలా మందికి ఈ కేసు తర్వాతే ఆ చట్టం గురించి కొత్త అవగాహన జరిగింది, రీసెర్చ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ చట్టం గురించి, చట్టం అంటే ఏంటి, దాని వల్ల ఉన్న లాభాలు ఏంటి అన్న విషయాలతో డిస్కస్ చేస్తూనే ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాలకు యూజ్ చేసుకుంటున్నారన్న అంశాన్ని కూడా ఈ సినిమాలో టచ్ అయిపోతున్నారని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి ఈ సెన్సిటివ్ ఇష్యూ పైన డైరెక్టర్ ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేయబోతున్నాడు, ఈ చట్టం గురించి మీ ఒపీనియన్ సార్ ఈ సినిమా గురించి? పోక్సో యాక్ట్ మీద సినిమా తీస్తున్నారు అనేది జగదీష్ అనేటువంటి ఒక డైరెక్టర్, తనే కథకుడు, తను రాసుకున్న ఒక కథని ఆయన వెళ్ళి చెప్తే ఇది సెన్సిటివ్గా ఉంది, బాగుంది, జనాలకు కనెక్ట్ అవుతుంది అంటే తెలుగు సినిమా మీద ఒక విమర్శ ఉంది, వీళ్ళు కొన్ని విషయాలు పట్టించుకోరు అని. ఇప్పుడు ఉదాహరణకి మరాఠీలో కోర్టు అనే ఒక సినిమా వచ్చింది, అంటే కోర్టులో న్యాయం ఎలా జరుగుతుంది అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఏ ఏ ప్రభావాలు ఎలా ఆ కేసు మీద తమ ముద్ర వేస్తాయి అనేది ఆ కథలో బాగా చర్చించాడు. చిన్న కోర్టు డ్రామానే, అంతకు మించి బయటకు వెళ్ళదు సినిమా, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా నడిపాడు సినిమాని. సో ఇలాంటి కథలు తెలుగులో రావా అనేటువంటి ఒక అభిప్రాయం ఆ టైంలో వ్యక్తమైంది. అలాగే జై భీమ్ అనే సినిమా వచ్చినప్పుడు కూడా ఇలాంటి సినిమాలు తెలుగులో ఎందుకు రావు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఈ మధ్య కొంచెం తెలుగు డైరెక్టర్లు కూడా ఇలా కొత్త అంశాలు మాట్లాడాలి అనేటువంటి ఒక ధోరణి మొదలైంది. ఆ ధోరణి మొదలై కొన్ని సినిమాలు వస్తున్నాయి, కొన్ని ప్రొడక్షన్లో ఉన్నాయి, అవి జనం ముందుకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి కథలు కొంతమంది అటెంప్ట్ చేస్తున్నారు. అలాగే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కూడా కొన్ని అడ్రస్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే కొన్ని వాస్తవంగా జరిగినటువంటి సంఘటనల ఆధారంగా కొన్ని కథలు తయారవుతున్నాయి. అంటే సమాజంలో సెన్సేషన్ క్రియేట్ చేసి, ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఈ ఎస్సీల జీవితాల్లో జరిగినటువంటి, అక్కడ ఈ తాండ్రలు తయారు చేసే కంపెనీలు అవి ఉంటాయి, వాటిలో పనిచేసేటువంటి, అంటే పశ్చిమ గోదావరి జిల్లాకి భీమవరం దగ్గరలో ఆ మధ్య పెద్ద గొడవ జరిగింది అక్కడ. ఆ నేపథ్యంలో కూడా కథలు తయారు చేసి సినిమా తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా రియల్ లైఫ్ ఇక్కడ జరిగినటువంటి జీవితాల్లో జరిగిన ఘర్షణల మీదే సినిమాలు తీయాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే మొదలైంది. ఆ మొదలైన ట్రెండ్ కనిపిస్తోంది. మేబీ ఒక 1 ఇయర్లో ఈ సినిమాలన్నీ రెడీ అయ్యి తెర మీదకి వస్తాయి. వచ్చినప్పుడు ఆడియన్స్ వీటిని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది దాన్ని బట్టి ఈ తరహా సినిమాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఓకే. అంటే కారంచేడు, చుండూరు లాంటి సంఘటనల మీద తెలుగులో ప్రాపర్ సినిమా ఎవరు చేయలేదు. ఆ లోటును భర్తీ చేస్తూ ఏదో మేరకు జై భీమ్లో ఆ తరహా కథ నడిచింది. ఇప్పుడు నిజంగానే తెలుగు తెర మీదే అలాంటి కథలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక 1 ఇయర్లో ఈ సినిమాలు తెర మీదకి వస్తే జనాలు ఎలా రియాక్ట్ అవుతారనేది మనకి ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి ఈ కుర్రాళ్ళు ముందుకు అడుగేస్తారు. అయితే తెలుగులో కోర్టు డ్రామాలు ఇంతకుముందు వచ్చాయి, అందులో సుడిగుండాలు అనే సినిమా అక్కినే నాగేశ్వరరావు గారు తీశారు. ఆ సుడిగుండాల్లో, అంటే ఆయన సాహిత్యం మీద అటాక్ ఆ సినిమాలో, అంటే అశ్లీల సాహిత్యము, డిటెక్టివ్ తరహా సాహిత్యము పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఆ ప్రభావంతో వాళ్ళు నేర ప్రవృత్తిలోకి ఎలా వెళ్తారు, అలాగే హై సొసైటీలో పిల్లల్ని తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వలన ఈ తరహా లిటరేచర్కి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు సరదాగా క్రైమ్ చేస్తూ ఉంటారు. సరదాగా ఈ సరదాగా చేసిన క్రైమ్లు
కింది తరగతి జీవితాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది కథాంశంగా తీసుకుని సుడిగుండాలు అనే సినిమా తీశాడు ఆయన. టోటల్గా కోర్టు డ్రామానే. అలాంటివి కొన్ని వచ్చినాయి. కోర్టు డ్రామాతో తెలుగులో సినిమాలు రాలేదు అని అనకూడదు, కానీ వచ్చినాయి. అయితే ఇది చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా. అయితే వీళ్ళు తీసుకున్నటువంటి టాపిక్ లైంగిక వేధింపులకు సంబంధించి, పర్టికులర్గా అంటే మైనర్ల మీద జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కేసులు. దీనికి మనకి ఒక వ్యవస్థ ఉంది, అక్కడికి వెళ్తే మరిన్ని వివరాలు దొరుకుతాయి. దీని మీద ఈ యాక్ట్కి సంబంధించిన విషయాలు తెలుసుకోవటానికి ఆల్రెడీ మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. దీని మీద ఈ తరహా కేసుల్ని పట్టించుకుని ఈ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆశ్రయం కల్పించి వాళ్ళని ఓదార్చి వాళ్ళ తరఫున నిలబడేటువంటి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళ దగ్గరికి వెళితే మీకు ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే ఇప్పుడు నాని ప్రొడ్యూసర్గా జగదీష్ చేయబోతున్న సినిమా ఈ సెక్షన్ నేపథ్యంలో అని చెప్తున్నారు. ఈ సెక్షన్ నేపథ్యంలో అంటే లైంగిక వేధింపుల కేసులకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది. ఇది చాలా ఎక్కువగా వచ్చేది ఏంటంటే మిస్యూజ్ అవుతోంది ఈ సెక్షన్ అనేది. ఈ మిస్యూజ్ అనేది ఎందుకు వస్తుంది, ఎవరు చెప్తున్నారు మిస్యూజ్ అని? ఎవరు చెప్తారంటే పురుషులు చెప్తున్నారు, స్త్రీలు చెప్పట్లా. ఇది గమనించాలి. ఇప్పుడు ఉదాహరణకి మొన్న టాలీవుడ్లో ఒక కమిటీ ఉంది, ఇక్కడ కూడా ఛాంబర్లో అంటే ఆ రోజున తలసాని శ్రీనివాస యాదవ్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉండగా రామ్మోహన్ రావు గారు తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్కి అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో ఆయన నేతృత్వంలో కమిటీ వేశారనేది ప్రచారం జరిగింది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన ఉండగా ఆయన రామ్మోహన్ రావు గారి నేతృత్వంలో కమిటీ వేశారన్నారు. ఆ కమిటీ మొన్న ప్రజల ముందుకు వచ్చింది. వచ్చిన సందర్భంలో ఆ కమిటీ ఏం చేసింది అనే చర్చ వచ్చినప్పుడు చాలామంది ఆ కమిటీ ముందు చాలా కేసులు వచ్చినాయి కానీ అవన్నీ ఫాల్స్ కేసులుగా గుర్తించి పక్కన పెట్టేయడం జరిగింది అని చెప్పారు. ఈ చెప్పిన వాళ్ళందరూ పురుషులే. ఎందుకు చెప్పారంటే పురుషుడు కోణంలో అది తప్పుడు కేసు కావచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అని ఒకటి వచ్చింది, ఆ యాక్ట్ కూడా మిస్యూజ్ అవుతోంది అనే ఆర్గ్యుమెంట్ చాలా బలంగా ఉంది ప్రపంచంలో. ఈ మిస్యూజ్ అవుతోంది అనే ఆర్గ్యుమెంట్ ఎవరు చేస్తున్నారు, అగ్రకులాలు చేస్తున్నాయి. అంటే ఎవరికైతే ఈ సెక్షన్ వలన ఇబ్బంది కలుగుతుందో వాళ్ళు ఇది మిస్యూజ్ అవుతుంది అనే ప్రచారం నిరంతరంగా చేస్తూ ఉంటారు. కానీ మిస్యూజ్ అవుతోంది అనేది కరెక్ట్ కాదు. అసలు చట్టం ఉండాలి, ఉంది. విడాకుల చట్టం వచ్చినప్పుడు కూడా అది మిస్యూజ్ అవుతుంది అనే ప్రచారం చాలా ఎక్కువగా జరిగింది. ఇలా ఏ యాక్ట్ వచ్చినా కానీ అది ఒక సెక్షన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక ఉద్యమంలో భాగంగా యాక్ట్లు వస్తాయి. ఇప్పుడు విడాకుల చట్టం కోసం ఒక ఉద్యమం జరిగి ఆ ఉద్యమ ఫలితంగా ఆ యాక్ట్ వచ్చింది. అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా అనేక ఉద్యమాల ఫలితంగా వచ్చినటువంటి ఒక చట్టం. ఆ చట్టాన్ని పరిరక్షించుకొని ఆ సెక్షన్స్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగానికి, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నామని చెప్తున్న ప్రభుత్వాలకి ఉంటుంది. కానీ వాళ్ళు ఇవన్నీ గాలి కొదులు పెట్టేస్తే మిస్యూజ్ అవుతున్నాయనేది హైలైట్ అవుతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఈ సెక్షన్లో కూడా అదే జరుగుతోంది. ఇది మిస్యూజ్ అవుతోంది, దాన్ని కూడా ఈ సినిమాలో చెప్పబోతున్నారు అనే మాట. అంటే ఆదిలోనే హంసపాదు అంటారు మనం. అంటే అసలు ఈ సెక్షన్ ఏమిటి, దీని నేపథ్యం ఏమిటి, ఈ సెక్షన్ రావటానికి జరిగినటువంటి ఉద్యమాలు ఏమిటి, దీని మీద కథ నడిపి దీని అనివార్యత ఏమిటి, దీని అవసరం ఏమిటి ప్రపంచానికి అనేది చెబితే ఒక పద్ధతి. అలాగే దీనిలో ఒక భాగంగా దీని మీద వస్తున్నటువంటి విమర్శలు, ఈ మిస్యూజ్ అవుతోంది అని చేస్తున్నటువంటి వాదనలు చేస్తున్న వాళ్ళ వాస్తవ స్వరూపం ఏమిటి అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ కూడా సినిమాలో పెడితే ప్రజలకు ఎడ్యుకేటివ్గా ఉంటుంది. కానీ
ఎప్పుడైతే ఈ సెక్షన్ మీద సినిమా తీస్తున్నాడు అనే విషయం తెలియగానే మీడియాలో వచ్చిన కథనాల్లో ఎక్కువ కథనాల్లో వచ్చిన ప్రముఖమైన వాక్యం ఏంటంటే ఇది మిస్యూజ్ అవుతోంది, ఆ మిస్యూజ్ జరగటం మీద కూడా సినిమాలో ఈ సినిమాలో చర్చించబోతున్నారు, అదే ప్రధాన అంశం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది అయ్యుండే అవకాశం లేకపోవచ్చు. ఓకే, ఆ డైరెక్టర్ సిన్సియర్ ప్రయత్నమే చేస్తూ ఉండుండొచ్చు, కానీ ఆ వార్త రాస్తున్నటువంటి వాళ్ళ బ్రెయిన్లో ఉన్నటువంటి అభిప్రాయం అది. ఓకే, ఏది ఇది మిస్యూజ్ అవుతోంది అనే అభిప్రాయం బలంగా జీర్ణించుకుపోయి ఆ జీర్ణించుకుపోయిన అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తీకరణ చేశారు. అంటే అన్యాయంగా ఎవరో ఎరుక్కున్నారు ఆ కేసులో, దాని మీద సినిమా నడుస్తుందేమో అనే ఒక అనుమానం. ఒకవేళ అదే నిజమైతే ఎలాగూ అది నిరాకరణకు గురవుతుంది ఆ సినిమా. అలా కాకుండా ఆ యాక్ట్ రావటం వెనకాల జరిగినటువంటి కృషి ఏమిటి, ఏ ప్రెజర్ వలన ఆ చట్టం తీసుకురావటం జరిగింది, అంత ఒత్తిడికి లోనవటానికి కారణమైనటువంటి ఆ ఉద్యమ నేపథ్యం ఏమిటి అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ దాని మీద వస్తున్నటువంటి విమర్శలకి సమాధానంగా కనుక సినిమా తీస్తే డెఫినెట్గా అది తెలుగులో ప్రయోగాత్మక చిత్రమే అవుతుంది. ఒక ప్రయోగాత్మక చిత్రం, ప్రయోజనాత్మక చిత్రం తీసినటువంటి ఖ్యాతి ప్రొడ్యూసర్గా నానికి దక్కుతుంది. ఎలాగూ ప్రియదర్శి ఈ తరహా క్యారెక్టర్లో చేస్తున్నాడు, ఆయన చేస్తున్నటువంటి ప్రతి సినిమా అంటే చూజీగానే వెళుతున్నాడు. ఆ చూజీగా వెళ్ళేటువంటి ప్రాసెస్లోనే ఈ సినిమా ఆయన అంగీకరించాడని చెప్తున్నారు కదా, ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చేసింది, ముహూర్తం కూడా అయిపోయింది. కాబట్టి జగదీష్ డైరెక్టర్గా ప్రియదర్శి ఆయన లెక్కల మాస్టర్గా మంచి పేరే సంపాదించుకున్నాడు ఆ 35 సినిమాలో. సో దాని కంటిన్యూషన్లో ఈ క్యారెక్టర్ పడింది. సో నటుడిగా తను తనని తాను ఎలివేట్ చేసుకుంటాడు ఆ సినిమాలో. ఇప్పుడు డైరెక్టర్ ఏం చెప్తాడు ఆ సినిమా నుంచి, ఈ బయట వస్తున్నటువంటి కథనాల మేరకే సినిమా ఉంటుందా, లేకపోతే ఆ చట్టము ఆ చట్టం ఏర్పడటానికి దారితీసిన పరిస్థితుల నేపథ్యంలో సినిమా ఉంటుందా అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత చర్చించాల్సిన విషయం. ఓకే సార్. కానీ ప్రొడ్యూసర్గా నానిని అభినందించాల్సింది ఎక్కడంటే ఇలాంటి సెన్సిటివ్ ఏరియాలో ఒక కోర్టు డ్రామా చేయటానికి సాహసించడం అనేది డెఫినెట్గా అభినందించాల్సింది.